హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మనం పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నామో ఇవి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పోస్టులు. పోస్ట్ నేమ్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ ఏజెంటు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇక ఈ పోస్టుకి సెలెక్ట్ అయితే శాలరీ అనేది మనకి 15,000 నుంచి 25,000 లోపు వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 30 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నామో ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 590 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ నెంబర్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం నోటిఫికేషన్ చూస్తున్నామో ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ షెడ్యూల్ అనేది మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. ఆ ఫార్మాట్ మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ 29 అంటే జనవరి 29 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 31 అంటే మార్చి 31 అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేటు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏవైతే అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 18 లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు జరుగుతాయి. ఇక రిజల్ట్స్ అనేవి చూసుకుంటే మనకి మే 4 లోపు వస్తాయి. ఫ్రెండ్స్, మనకి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఒక 5 నెలల్లో కంప్లీట్ అయితే అయిపోతుంది. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోవచ్చు. మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చాలామంది రెగ్యులర్గా అడుగుతుంటారు. ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఢిల్లీ, జైపూర్, గౌహతి, భోపాల్, లక్నో, కొచ్చి, కోల్కతా, డెహ్రాడూన్, పాట్నా ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కొచ్చి అనేది దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ అయితే చేస్తుంది. మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ మీద ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్ పేపర్ బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ చూద్దాం. సిలబస్లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దీనికి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. మనకి ఏవియేషన్ నాలెడ్జ్ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా 25 మార్క్స్. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా 25 మార్క్స్. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఇవైతే క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా మనకి ఎగ్జామ్ 4 పార్ట్లుగా డివైడ్ అయితే చేశారు. ఈచ్ పార్ట్కి 25 మార్క్స్ ఇచ్చారు. 100 మార్క్స్తో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మనకి క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి 1 అవర్ టైం అయితే ఇస్తారు, అది కూడా మీరు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే ఇచ్చేసారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, అది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే ఇచ్చేసారు. అదైతే ఇక్కడ మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే 350 రూపాయలుగా ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అప్లై చేసే ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ ఫీజులో ఎస్సీ ఎస్టీకి సపరేట్గా ఏం చేంజెస్ లేవు, ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఒకే ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. నేను నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏ డీటెయిల్స్ అయితే అర్థం కాలేదో ఆ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఏదైతే మీరు నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ చూసారో ఆ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు కూడా వివరాలు అయితే చెక్ చేయొచ్చు. వివరాలు అయితే చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడ మీకు అప్లై ఆన్లైన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అయితే అప్లై చేస్తారు అని అనుకుంటే ఆ షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మరిన్నటువంటి వీడియోస్ చేయడానికి సపోర్ట్ అయితే చేయండి. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.